తేరస పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయి అంటున్నారు సుల్తానాబాద్ మండలం గరేపల్లి సర్పంచ్ వీరకొని సుజాత గౌడ్. తమ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహకరిస్తూ పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కేటాయించిన నిధులతో గరేపల్లి గ్రామం రాబోయే రోజుల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లి గ్రామానికి 75 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి గరేపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు. 20 లక్షల రూపాయలతో కూరగాయల మార్కెట్, 15 లక్షల రూపాయలతో పాఠశాల ప్రహారీ గోడ, 2.8 లక్షలతో బోరుబావి ఇతర అవసరాలకు, 20 లక్షల రూపాయలతో గరేపల్లిలోని వివిధ పాఠశాలల్లో సోలార్ పవర్ గురించి మంజూరు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు, నిధులతో గరేపల్లి గ్రామాన్ని మండలంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గరేపల్లి గ్రామానికి మండల కేంద్రానికి కావలసిన అన్ని వసతులు ఉన్నట్లు ఆమె తెలిపారు. నిధుల నుండి మా గరేపల్లి గ్రామానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు మరియు ఎంపీపీ బాలాజీరావు గారు 10 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీకి కంప్యూటర్ రూమ్ మరియు 20 లక్షల రూపాయలతో వెజిటేబుల్ మార్కెట్ షెడ్లు మరియు హై స్కూల్కి 15 లక్షల కాంపౌండ్ వాల్, చిన్నబడికి 2,83,000 మరియు డ్రింకింగ్ వాటర్ బోర్ మరియు ఇతర పనులకు ఇవ్వడం జరిగింది. అలాగే సోలార్ ప్లాంట్ హై స్కూల్కి, గురుకుల మోడల్ స్కూల్కి గ్రామ పంచాయతీకి 26 లక్షలు కేటాయించడం జరిగింది. మొత్తం 75 లక్షల రూపాయల నిధులు కేటాయించిన ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గంగుల సంతోష్ గారికి మా గ్రామ పంచాయతీ తరఫున మరియు పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. 75 లక్షల రూపాయలు నిధులు మా గరేపల్లి గ్రామానికి రుట్బా నిధుల ద్వారా కేటాయించడం జరిగింది. కావున మన ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీపీ గారికి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే వీటితో పాటుగా ఇంకా నిధులు రుట్బా నుండి కానీ ఇంకా వివిధ నిధుల నుండి ఇంకా కొన్ని నిధులు మా గ్రామ పంచాయతీకి కేటాయించి మాకు సహకరించినట్లయితే మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో